సంగారెడ్డి జిల్లా పటంచెరు పిఎస్ పరిధిలోని బైకులను దొంగలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు పోలీస్ స్టేషన్లో ఈరోజు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న సుంకరి విష్ణు, బోగొల్ల శ్రీకాంత్ను సమాచారం మేరకు అరెస్టు చేయడం జరిగిందన్నారు. 4 ద్విచక్ర వాహనం మరియు 1 సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వారిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నామని డిఎస్పీ తెలిపారు. పటంచెరు పట్టణంలో తర్వాత చుట్టుపక్కల ఊళ్ళలో ఈ మోటార్ సైకిల్ దొంగతనం, స్కూటర్స్ అన్ని దొంగతనం జరుగుతున్నాయి. దీన్ని పటంచెరు పోలీస్ వాళ్ళు సీరియస్ తీసుకొని సిఐ నరేష్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్ఐ సత్యనారాయణ గారు ఒక టీంలో ఫామ్ పడి వాహనాలు చెక్కింగ్ చేయడం అన్నీ స్టార్ట్ చేశాము. నిన్నటి రోజు కూడా నడుచున్న వ్యక్తి ఒక సెల్ కొట్టి సెల్ ఫోన్ లాక్కోవడం, తరచుగా సెల్ ఫోన్లు కూడా లాక్కోవడం, దొంగతనం చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక టీం తయారు చేసి వెహికల్ చెక్కింగ్, అనుమాన అస్తులను చెక్కింగ్ చేయడం ద్వారా కొన్ని కేసులు డిటెక్ట్ చేశాం. అదే పదవిలో నిన్న అఫెన్స్ అయిన తర్వాత దాన్ని సీరియస్ తీసుకొని నైట్లో వాహనాలు చెక్కింగ్ చేస్తున్న ఎస్ఐ గారికి ఒక మోటార్ సైకిల్ మీద పోతున్న ఇద్దరు యువకులు వాళ్ళను ఆపి ప్రశ్నించగా వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు. వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు ఈ మధ్య దాదాపు 4 మోటార్ సైకిళ్ళు తర్వాత ఇతర నేరాలు పాల్గొనమని ఒప్పుకోవడం, దాన్ని పంచనాల ద్వారా రికార్డ్ చేయడం, అందులో 4 మోటార్ సైకిళ్ళలో 3 మోటార్ సైకిల్ వాళ్ళ కన్ఫెషన్ ఒప్పుకోలు పరిచిన మోటార్ సైకిళ్ళు, ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు విచారించగా విష్ణు, శ్రీకాంత్ చిట్కుల్ గ్రామస్తులు, 23 సంవత్సరాల వయసు గల వ్యక్తులు విష్ణు అండ్ శ్రీకాంత్ చిట్కుల్ గ్రామస్తులు. వీరు వివిధ వ్యసనాలకు అలవాటు పడి న్యాయంగా సంపాదించిన డబ్బు సరిపోక ఇలాంటి వాహనాలు దొంగిలించి వాటిని అమ్మి, లేదా సెల్ ఫోన్ దొంగిలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళ వ్యసనాలకు సరిపోయేటంత ఖర్చు పెట్టుకోవడము, తర్వాత మిగతా ఏరియాలో కూడా దొంగతనం చేయడం ప్రయత్నంలో పోతుంటే ఈరోజు ఉదయం 1 గంట ప్రాంతంలో వాళ్ళు తీసుకొని దొంగిలించిన అన్ని వాహనాల్లో ఓన్లీ 3 వాహనాలు ఒక సెల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది.